కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం శాయిపురం గ్రామానికి పంచాయతీ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ కక్షతోనే 3 ఏళ్ల క్రితం తమ పంచాయతీ భవనాన్ని ముదునూరు గ్రామానికి తరలించారని సర్పంచ్ షేక్ జాన్ బాషా ఆరోపించారు. నేటికి అధికారులు తమ గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాయిపురం పంచాయతీ కార్యాలయ దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నూతన సచివాలయాలు నిర్మాణం చేస్తున్నాం, వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం శాయిపురం గ్రామంలో దాదాపు 1950 నుంచి ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని శిథిలావస్థనం పేరుతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ కార్యాలయాన్ని ఇక్కడే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదునూరు గ్రామానికి తరలించారు. దాదాపు శాయిపురంలో 1000 వరకు కూడా ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా ఏ చిన్న పని కావాలన్నా సరే ప్రస్తుతం ముదునూరు వెళ్లాల్సిన దుస్థితి అయితే నెలకొంది. గతంలో సచివాలయ సెక్రటరీ కానీ ఇబ్బంది కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ పంచాయతీ శిథిలావస్థకు చేరడంతో వాళ్ళు కూడా రావడం పూర్తిగా తగ్గించేశారు. దీంతో ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా సరే ముదునూరు వెళ్లాల్సిన దుస్థితి అయితే నెలకొంది. అయితే ఈ పంచాయతీ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత శాయిపురం పాలకవర్గం అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎటువంటి స్పందన కానరాకపోవడంతో ఆ శాయిపురం సర్పంచ్ ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో ఈ శాయిపురం గ్రామ సర్పంచ్ భాష ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నేను మా అమ్మగారు 2001 దగ్గర నుంచి సర్పంచి, 2006 వరకు, 2006 దగ్గర నుంచి 2011 వరకు మళ్ళీ నేను సర్పంచిని. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు. 2019 దగ్గర నుంచి సాయిపురంలో రికార్డ్స్ అనేవి లేవు. నేను 2021 దగ్గర నుంచి మళ్ళీ నేను సర్పంచిని అయ్యాను. అయిన దగ్గర నుంచి రికార్డ్స్ లేవు. అడిగే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆర్డీఓ గారు వీళ్ళు వస్తే కూడా డబ్బులు లేవు, కూర్చోవడానికి నాకు కుర్చీ కూడా లేదని చెప్పి వాళ్ళని వేడుకోవడం కూడా జరిగింది. అయినా కానీ పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షం అని చెప్పేసి చిన్నచూపు చూడటం, నిధులు లేవు, ఈ బిల్డింగ్ అసలు కనీసం ఆఫీసు పెడతానన్నా కానీ ప్రోత్సహించింది లేదు. కనీసం కక్ష సాధింపుగా మా గ్రామం మీద కక్ష సాధింపుగా ఆఫీసు లేకోకుండా, కనీసం ఏమీ లేకోకుండా, నాకు కూర్చోవడానికి కుర్చీ కూడా లేకోకుండా సచివాలయం ముదునూరు 3 కిలోమీటర్లు. ఏ దేనికన్నా వెళ్ళాలన్నా, డెత్ సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ముదునూరు వెళ్ళాల్సి వస్తుంది. నేను వాలంటీర్లను పెట్టింది గ్రామంలో ఉండి చేయాలని. మాకు సెక్రటరీని ఇవ్వాలి, గుమ్మస్తాన్ని ఇవ్వాలి. అక్కడ అంతమంది ఉన్నా కానీ ప్రయోజనం ఏముంది? మాకు మా ఊర్లో కనీసం చేయడానికి లేనప్పుడు ఇవన్నీ సచివాలయాలు ఇవన్నీ ఎందుకు? అసలు అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. ఏదోవరకు ఆఫీస్ ఉండగా మేము ఏదోవరకు పరిపాలన చేసినప్పుడు అప్పుడు కూడా సెక్రటరీలు వచ్చి కూర్చొని పని చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. మేము కూడా ఆఫీసులో కూర్చొని పనిచేసేవాళ్ళం. ఇవాళ లేదు. ఒకవేళ ఆఫీస్ ఏర్పాటు చేయమన్నా కానీ మా పట్టించుకోవాలి. మేము హౌస్ చూపిస్తామండి, ఆఫీస్ ఏర్పాటు చేయమన్నా కానీ పట్టించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి దాదాపు 1000 జనాభా ఉన్న ఈ శాయిపురం గ్రామంలో శిథిలావస్థమైన పంచాయతీ భవనాన్ని పునర్నిర్మాణం అన్నా చేయాలి, లేకపోతే సచివాలయ నిర్మాణం అన్నా చేపట్టాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఉయ్యూరు మండలం, శాయిపురం గ్రామం, కృష్ణా జిల్లా.